థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుహాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు నువ్వు చాలా ఇష్టం. నువ్వంటే ముఖ్యంగా బండి గారికి బాగా ఇష్టం నువ్వంటే. చాలా చెప్తున్నా నీ గురించి ఆయన అని చెప్పాను కదా, నీ ఎదుగుదల చూస్తున్నాం కదా. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్ కేశవ క్యారెక్టర్కి సుహాస్, కానీ అప్పటికే హీరోగా చేస్తామని తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనక తను చేస్తున్నాడు కదా కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, తన పర్ఫార్మెన్స్ ఇష్టం. తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో. అంటే అంత ఆర్గానిక్గా ఉంది చాలా. అంటే ఐ థింక్ తన పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్ నిమిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి. అండ్ మణికంఠ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ పాయల్ చాలా బాగా చేశారు మీరు అందరూ. అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూనే రాజేష్ చెప్పుంటాడు నీకు ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు ముందు విజయ్ బులగాని పాటలా అని రాసుకోవాలి, అలాంటి రోజు రావాలి నేను కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ చెయ్యి. అండ్ అందరికీ ఇంకేమైనా టెక్నీషియన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా, చంద్రశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్, థ్యాంక్ యూ అండి. అండ్ అర్జున్ గురించి చెప్పాలి, నేను జగడం షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా బక్కగా ఉన్నాడు, చాలా ఇష్టం సార్ ఆర్యా చూశాను నేను ఇలా డిఎఫ్టీ చేశాను మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారు అని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను, సరే కుర్రాడు చాలా బాగున్నాడు జాయిన్ చేసుకుందాం అన్నారు, అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్. అంటే చాలా అమాయకుడు, బోడన లాజిక్ ఉన్నవాడు. నేను కార్తికే కథ చెప్పన్నాను అంటే మీ నంబరు జగడం తర్వాత, జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు జగడం తర్వాత, అర్జున్ తోటసీను. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను, 23 డేస్లో 100% లవ్ కదా, వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తా కదా అంత 100% లవ్. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా 2 100% లవ్, 1 1 వింకి జాయిన్ అయినట్టున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100% 1 నారు ప్రేమతో రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్ తోట సీను కామన్, ఇంకెవరిని వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ. సరే నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు ఎంత. సో ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా రే అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి, కళ్ళు ఎటు వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే లాజిక్ ఇంక అనిపించట్లా. వీడు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళుంటే డెఫినెట్గా 1000 crores సంపాదించేవాడు, ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టే అని. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉండి ఉంటే ఇంకా మంచి సినిమా తీసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది, అర్థమవుతుంది మీకు. అంటే అంత లాజిక్ ఉన్నవాడు ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నేను అరే అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోటసీని కానీ వెంకి కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ రెడ్డికి నా కథ చెప్పకల మీరు సినిమా చేసుకోవచ్చు అని. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీ పరుడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే, వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు. నాకు సుహాస్ని కథ ఎలా ఒప్పించకుండా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడో నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు.
సో లవ్ యూ అర్జున్, నిజంగా అంటే చూశాను, సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా, కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం, ఇలాగే ఉంటుంది కదా మన ప్రొఫెషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను, అంత బాగా చేశాడు. తనకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మెయిన్ మేకింగ్, అంటే చాలా తక్కువ డేస్, తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంత క్లియర్గా ఉంది, అంత క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా తీస్తాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో, నేను డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మీరు నంబరో లేదో, వీడు చేయడం మానేసే దగ్గర నుంచి లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేశాను నేను. ఇంకా అర్థం చేసుకోండి, నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది, అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్న వదన అనేది. లవ్ యూ రా, ఏం చెప్పాలి అర్థం కావట్లే. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, మీరందరూ వచ్చినందుకు. బుచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ, సో యూ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తిక్, లవ్ యూ కార్తిక్. అండ్ సీను, నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానేమో అడుగు ఒకసారి తన్ని, ఎంత నవ్వుకున్నాను నేను. 2-3 సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా, ఊహలు గుసగుసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి, థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్ చూడండి, డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.